కోచ్ పరశురామ్ గారు ఏ వార్డు అండి? బి వార్డు అండి. భద్రాచలం బాధపడుతున్నావా? ఇలా కూర్చో. ప్రయాణానికి అన్ని ఏర్పాట్లు అయిపోయాయా? నేను వెళ్ళటం లేదు సార్. ఏంటి? నేను ఎక్కడికి వెళ్ళడం లేదు సార్. వాట్? వెళ్ళవా? ఎందుకెళ్ళవు? ఎలా వెళ్ళను సార్? మిమ్మల్ని పరిస్థితుల్లో వదిలేసి ఎందుకు వెళ్ళాలి? ఎవరి కోసం వెళ్ళాలి? దేశం కోసం, నువ్వు నేర్చుకున్న విద్య కోసం. సిటీయే తెలియని పల్లెటూరి వాణ్ణి, మీరు లేకుండా దేశం కందేశం నన్నొక్కడే ఎలా వెళ్ళమంటారు? నిన్నొక్కడే వెళ్ళమని ఎవరన్నారు? మా అమ్మాయి కూడా నీతో వస్తుంది. అవునండి, పరశురామ్ గారి ఆశయం నెరవేరడం కోసం, మహాలక్ష్మి ఏం తీరడం కోసం కాలేజ్ ఎగ్గొట్టి మరీ మీతో వస్తున్నాను. ఏమంటారు నాన్నగారు? కరెక్ట్ అంటారమ్మా. నువ్వేమంటావు సిస్టర్? ఏమంటుంది? బెస్ట్ ఆఫ్ లక్ అంటుంది. అవును డాడీ, మహాలక్ష్మి నా డియరెస్ట్ ఫ్రెండ్. ఇద్దరు కోరిక ఒకటే, అదనుకున్నది నేను సాధిస్తాను. ఎస్, అందుకే దాని ప్లేస్ నేను తీసుకున్నాను. మై డియర్ పూర్ ఫ్రెండ్, ఇప్పుడు అతనికి తోడుగా వెళతాను. వచ్చేటప్పుడు నా జీవితానికి తోడు చేసుకొని వస్తాను. కలలు కనడం నీ వంతు, కలర్ఫుల్ జీవితం నా వంతు. నీకు నిజం చెప్పనా? మీకు యాక్సిడెంట్ చేయించింది నేనే. ఏంటి భద్రత, ఇంకా ఆలోచిస్తున్నావు? నా ఆరోగ్య పరిస్థితి పట్టించుకోకుండా నీకు ఆపరేషన్ చేయించింది ఎందుకో తెలుసా? నా కళ నిజం చేసుకోవటానికి. నా శక్తి సామర్థ్యాలు ధారపోసి నేను నీకు విద్య నేర్పింది ఎందుకో తెలుసా? నా జీవితాశయం నెరవేర్చుకోవటానికి. నువ్వు వెళ్ళాలి, వెళ్ళి గెలవాలి. ఆ ఆనందమే నన్ను బతికిస్తుంది. నువ్వు కాదంటే అవమానంతో చస్తాను. చెప్పు భద్రాచలం, చెప్పు. ఆనందంతో నన్ను బతకమంటావా, అవమానంతో చచ్చిపోమంటావా? చెప్పు భద్రాచలం, చెప్పు. అంత మాట అనకండి, మీరు బతకాలి, మీరు బతకాలి. అయితే నా గురుదక్షిణగా నువ్వు అక్కడికి వెళ్తానని మాటివ్వు. మీ మాట చెల్లిస్తానని మాటిస్తున్నాను. మీ పాదాల మీద పట్టు, నన్ను ఆశీర్వదించండి. విజయంతో తిరిగి రామైపోయ్. పుట్టిన ఊరికి, మాతృదేశానికి గర్వకారణం అవ్వాలి. మీ మనసు నాకు తెలుసు. మీరెప్పుడు నా మంచే కోరుకుంటారు. వెళ్ళొస్తాను. మనల్ని ఓడించడానికి ఎన్నో మాయలు పన్నుతారు. ఏ మాయలోనూ పడకుండా గెలిచి రావాలి. ఓకే ఓకే ఓకే, అప్పగింతలు అయిపోయాయి, నో టైం. పదండి రండి. హుష్ కాకి, కాకి తూపైందమ్మా బంగారాన్ని.